హాయ్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది స్టార్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీదండి రిమోటు ఇది నేను లేటెస్ట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తీసుకున్నాను ఈ రిమోట్ అయితే చాలా బాగుంది ఇందులో అన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి దీంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మోడ్ ఆన్ అండ్ ఆఫ్ ఫ్యాన్ ఫైన్ వన్ కన్వర్టర్ ఫైన్ వన్ టర్బో ప్లస్ అండ్ మైనస్ టైమర్ ఆన్ అండ్ ఆఫ్ క్లాక్ అని ఉంది ప్లస్ స్వింగ్ ఆటో స్వింగ్ అంటే రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ ఇంకా ఎనర్జీ సేవర్ స్లీప్ మోడ్ లైట్ మోడ్లో ఉన్నాయండి ఇదైతే లేటెస్ట్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇప్పుడు మేము రీసెంట్గానే దీన్ని తీసుకున్నాము ఫస్ట్ మనం ఏసీ రిమోట్ అనేది ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్నాక మనకి పైన పర్టికులర్గా మోడ్ అనేది ఉంటుంది ఈ మోడ్లో ఏంటంటే ఇది డ్రై మోడ్ మనకు పైన సింబల్స్ అనేవి చేంజ్ అవుతుంటుంది ఇది ఫ్యాన్ మోడ్ ఇది ఆటో మోడ్ అంటే ఆటో మోడ్ అంటే మనకు ఏసీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అవసరాన్ని బట్టి ఎంత కావాలో అంతకు మారిపోతుంది ఇప్పుడు మనం పర్టికులర్గా చూసామనుకోండి ఆటో మోడ్లో మన టెంపరేచర్ కూడా సెవెంటీన్ డిగ్రీస్కి వెళ్ళిపోయింది అలా ఆటో మోడ్ ఉంటుంది డ్రై ఇది ఏంటంటే కూల్ మోడ్ కూల్ మోడ్లో మన ఏసీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ డిగ్రీ సెల్సియస్లో ఉంటుంది ఇది డ్రై మోడ్ ఇప్పుడు డ్రై మోడ్ అనేది ఎప్పుడంటే పెట్టుకుంటామంటే మనము ఇది ఎండాకాలం కాకుండా చలికాలంలో కొద్దిగా వేడి తగలడం కోసం అని డ్రై మోడ్లో పెట్టుకుంటాము ఇది ఫ్యాన్ ఫ్యాన్ అప్పుడు మనం బయటికి పోయి వచ్చినప్పుడు ఇట్లా ఒకటేసారి బోయర్ ఆన్ చేసుకుంటే ఫ్యాన్ టర్బో లాగా ఫ్యాన్ ఎక్కువ స్పీడ్తోనే మనకు ఫ్యాన్ వస్తుంది ఈ ఫ్యాన్ మోడ్ ఇది ఆటో మోడ్లో పెట్టుకున్నాక మనం మళ్ళీ ఫ్యాన్ మోడ్ సెట్ చేసుకోవాలంటే కాకుండా ఇది ఫ్యాన్ మోడ్లో సెట్ చేసుకొని మనం ఫ్యాన్ అనేది ఎక్కువ తక్కువ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఫ్యాన్ ఫస్ట్ మనం ఎట్లా ఇంట్లో ఫ్యాన్ ఎట్లా మార్చుకుంటామో అదేవిధంగా ఇందులో ఫ్యాన్ను కూడా మనం మార్చుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక ఫ్యాన్ సింబల్స్ అనేవి ఇక ఎక్కువ అవుతున్నాయి తక్కువ అవుతున్నాయి ఇలా ఇదేంటంటే ఫైవ్ ఇన్ వన్ కన్వర్టర్ అంటే మన ఇప్పుడు ఏసీని వన్ పాయింట్ ఫైవ్ ఇది వన్ పాయింట్ ఫైవ్ టన్ను ఇప్పుడు నేను ఏసీని మార్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్తో రన్ అవుతుంది కెపాసిటీ అంటే వన్ పాయింట్ ఫైన్లో హండ్రెడ్ పర్సెంట్ కెపాసిటీ ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కెపాసిటీ ఫార్టీ పర్సెంట్ కెపాసిటీతో రన్ అవుతుంది ఇది ఈ టర్బో ఏంటంటే మనకు హై స్పీడ్తో నడుస్తుంది ఇది ఆన్ చేసామనుకోండి మనం ఇప్పుడు బయట ఎండలో బాగా ఎండలో వెళ్ళేసి వచ్చామనుకోండి వెంటనే ఫైన్ వన్ టర్బో ఆన్ చేసుకున్నాం అనుకోండి మనకి హై స్పీడ్ గాలితోని చల్లగా రూమ్ తొందరగా కూల్ అయిపోతుంది ఇది మనకు ప్లస్ అండ్ మైనస్ అంటే ఇది మనం ఏసీలో అది టెంపరేచర్ని తక్కువ చేసుకోవడానికి ఎక్కువ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది టైమర్ మనం టైమర్ పెట్టుకోవాలంటే ఏదైనా టైం సెట్ చేసుకొని ఇంత టైం వరకు బంద్ కావాలి అని అనుకున్నా ఇది టైమర్ అనేది ఆక్ చేసుకోవాలి క్లాక్ మన ఇప్పుడు ఏంటంటే పర్టికులర్గా దీనిలో మనం టైం చూసుకోవడానికి ఏసీ రిమోటర్లో క్లాక్ అనేది ఉపయోగపడుతుంది క్లాక్ మార్చుకోవడానికి ఇలా బ్లింక్ అయినప్పుడు ఇక్కడ మార్చుకోవచ్చు మనము లాంగ్ డ్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ మారుతుంది మనకి క్లాక్ది ఇక్కడ మారుతుంది చూసారు కదా ఇట్లా సిక్స్ సెవెన్ అలా మారిపోతుంది ఇలా ప్లస్ ఏంటంటే ఇది ఫోర్ ఇన్ ఫోర్ ఇన్ వన్ స్వింగ్ అంటే ఇట్లా రైట్ సైడ్ స్వింగ్ అవుతుంది మళ్ళీ అప్ అండ్ డౌన్ స్వింగ్ అవుతుంది ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఇట్లా రైట్ సైడ్ స్వింగ్ అవుతుంది అంటే రైట్ నుంచి లెఫ్ట్కి అలా స్వింగ్ అవుతుంది ఇది ఇది ఏంటంటే మనకు అప్ అండ్ డౌన్ అంటే కింది నుంచి మీదకి మీద నుంచి పైకి అనేది స్వింగ్ అవుతుంది ఈ ఎనర్జీ సేవర్ ఎనర్జీ సేవర్లోకి వెళ్ళిపోతే ఏంటంటే ఎనర్జీ అంటే పవర్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది ఒక పర్టిక్యులర్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర అది ఎక్కువ పవర్ అనేది వాడకుండా ఒక ఎనర్జీ సేవర్ లాగా మనకు యూజ్ అవుతుంది ఈ స్లీపర్ మోడ్ అనేది ఇప్పుడు మనకు చాలా పర్టికులర్గా ఎక్కువగా ఉపయోగపడేది ఇందులో ఏందంటే స్లీపర్ మోడ్ ఏంటంటే మనకు ఇప్పుడు ట్వంటీ ఫోర్ పెట్టుకున్నాం అనుకోండి ఒక వన్ అవర్ తర్వాత ఆటోమేటిక్గా అది ఏంటంటే ట్వంటీ ఫైవ్కి పోతుంది తర్వాత మళ్ళీ వన్ అవర్ తర్వాత ట్వంటీ సిక్స్ పోతుంది మళ్ళీ అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది అంటే రూమ్ చాలా చల్లగా అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా అది ఏంటంటే ట్వంటీ ఫైవ్కి ట్వంటీ సిక్స్కి అలా మారుతుంది ఇది బెటర్ అన్నట్టు ఇది ఎనర్జీ సేవింగ్ మోడ్ ఇది పెట్టుకోవడం వల్ల మనకు ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది లైట్ ఇప్పుడు మనము ఏసీ రిమోటు మనం వాడక వాడకపోయినా కానీ ఇదేందంటే ఇట్లా వాడగానే క్లోజ్ కాగానే చీకటి అయిపోతుంది అదే ఏం బటన్స్ ఉన్నాయో మనకు తెలియాలని అనుకుంటే ఇది లైట్ ఆన్ చేసుకున్నాం ఆన్ చేసుకున్నాక లైట్ ఆన్ చేసుకున్నాం అనుకోండి ఏసీ రిమోట్లో మనకు లైట్ అనేది ఆఫ్ కాదు ఇలానే ఉండిపోతుంది అన్నట్టు పర్మనెంట్గా ఉండిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పర్టికులర్గా మనం ఇక్కడ పెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఇది ఆటోమోడ్ అన్నా లేకపోతే కూల్ మోడ్లో అన్న పెట్టుకోవాలి ఇప్పుడు ఆన్ చేశాను కదా మోడ్ అనేది మనకు ఆటో మోడ్లో అన్న పెట్టుకోవాలి లేకపోతే కూల్ మోడ్లో అన్నా పెట్టుకోవాలి ఈ టెంపరేచర్ మాత్రం మనం కాన్స్టెంట్గా ఒక లిమిట్ కాకుండా ట్వంటీ ఫోర్ పైన పెట్టుకోవాలి యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం మనం ట్వంటీ ఫోర్ పైన పెట్టుకుంటే రూమ్ అవసరాన్ని బట్టి ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ఎయిటీన్ నుంచి ట్వంటీ మధ్యలో పెట్టుకోవాలి కాకపోతే మనం వాడడం ఎక్కువసేపు వాడుతున్నామంటే ట్వంటీ ఫోర్లోనే వాడుకోవడం చాలా బెటరు ఈ ఎనర్జీ సేవర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అంటే పవర్ కన్సంప్షన్ కోసం ఎనర్జీ సేవర్ని యూజ్ చేసుకోవచ్చు స్లీప్ మోడ్ కూడా పవర్ కన్సంప్షన్ చేస్తుంది థ్యాంక్ యూ